దండా నాగేంద్రను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై నాగేంద్ర ఎన్జీటీలో ఇటీవల కేసు దాఖలు చేశారు. ఆయన వేసిన పిటిషన్ విచారించిన తర్వాత ఇసుక తవ్వకాలు ఆపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు వచ్చిన కొద్ది రోజులకే నాగేంద్రపై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వైసీపీ కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు అమరావతి పోలీసులు నాగేంద్రపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నాగేంద్ర బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా నాగేంద్రపై తెలంగాణ మద్యం తరలింపు కేసును బనాయించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. నాగేంద్ర గతంలో పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుతో ఉండేవారు. ఎన్జీటీలో కేసు దాఖలు తర్వాత శంకర్రావుకు నాగేంద్ర దూరమయ్యారు. ఆ తర్వాత కేసులు పెట్టారు. అమరావతిలో నాగేంద్ర అతిథి గృహానికి నోటీసులు ఇచ్చారు. దీంతో కొంతకాలం నాగేంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవలే బయటికి వచ్చిన నాగేంద్ర టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన సమాచారాన్ని చంద్రబాబుకు అందించినట్లు ప్రభుత్వ పెద్దలకు తెలిసింది. దీంతో నాగేంద్రను పాత కేసులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం నాగేంద్రపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు సమాచారం. అయితే ఈ విషయం బయటకు రానీలేదు. హరిత ట్రిబ్యునల్ కేసు విషయంలో నాగేంద్రను ప్రోత్సహించిన కంచేటి సాయిని ఇప్పటికే పోలీసులు పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం జైల్లో ఉంచారు. ఇప్పుడు నాగేంద్రను అరెస్ట్ చేయడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్టుగా అర్థమవుతోంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ నడికి తెలుసుకుందాం. రాజేష్ చెప్పండి, దండ నాగేంద్రను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు, 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఇతనిపై పలు కేసులు కూడా బనాయించినట్టుగా తెలుస్తోంది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై నాగేంద్రపై కేసులు బనాయించినట్టుగా తెలుస్తోంది. ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ కార్యకర్తలు చేసిన ఫిర్యాదు మేరకు అమరావతి పోలీసులు నాగేంద్రపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నాగేంద్ర బెయిల్ తెచ్చుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అదే 14 రోజులు రిమాండ్ అయితే ఈ రోజు దండ నాగేంద్ర అని 14 రోజులు రిమాండ్ విధించినట్టు కూడా విధించారు. అయితే అక్రమ మద్యం కలిగి ఉన్నారు, తెలంగాణ నుంచి వచ్చినటువంటి అక్రమ మద్యం బాటిల్స్ దండ నాగేంద్ర దగ్గర ఉన్నాయి అనే దాని మీద పీడీ యాక్ట్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులు, ఇలా పలు కేసులు కూడా దండ నాగేంద్ర మీద పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత కొంతకాలంగా ఏపీలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దండ నాగేంద్ర ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పోరాటం చేస్తున్నారు. ఏపీలో ఇసుక తవ్వకాలన్నీ కూడా అక్రమంగా జరుగుతాయి. ఇసుక తవ్వకాలన్నీ కూడా పర్యావరణ అనుమతులని లోబడి జరగటం లేదు. పర్యావరణ అనుమతులను అతిక్రమించి పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే విధంగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అంటూ కూడా ఆయన ఎన్జీటీలో కేసు వేయటం, ఎన్జీటీ దాని మీద సీరియస్ గా తీసుకొని పరిగణించుకొని ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించి ఏపీ ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానాతో పాటు అనేక సార్లు అక్షంతలు కూడా వేసిన పరిస్థితి ఉంది. ఇక ఏపీలో ఉన్నటువంటి 108 ఇసుక రీచ్లను పూర్తిగా నిలిపివేయాలంటూ కూడా ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దండ నాగేంద్ర మీద గత కొంతకాలం కూడా ఏపీ ప్రభుత్వం గుర్రుగా ఉంది. అతని మీద ఎప్పటి నుంచో అతని కోసం చూస్తున్నారు. అయితే అతను అప్స్కాన్ లో ఇప్పటి వరకు కూడా అప్స్కాన్ లో ఉన్నారు. కోర్టు కేసులు ఎప్పుడైతే ఉన్నాయో ఎన్జీటీలో ఎప్పుడైతే వాదన జరుగుతాయి అలాంటి టైంలో అతను హాజరవుతున్నారు. తర్వాత
పూర్తిగా కూడా అప్స్కాన్ లో ఉంటున్నటువంటి పరిస్థితి అలాంటిది. నిన్న ఒక కార్యక్రమానికి వచ్చి అమరావతికి వచ్చిన దండా నాగేంద్రని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే ఆయన మీద పలు కేసులు పెట్టి కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ కూడా తప్పుడు కేసులు, గతంలో ఎలాంటి ఆరోపణలు కానీ ఎలాంటి కేసులు కానీ లేని పారేస్తున్నారు. ఖచ్చితంగా దండా నాగేంద్రకు ప్రాణహాని ఉంది. దండా నాగేంద్రకు ఏపీ ప్రభుత్వం నుంచి, ఏపీ పెద్దల నుంచి ప్రాణహాని ఉంది. ఇసుకలో 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు వాళ్ళు దోచుకుంటున్నారు. వాటికి అడ్డుకట్ట వేయడానికి దండా నాగేంద్ర ఎన్జీటీలో కేసు వేశాడు. కాబట్టే ఈరోజు దండా నాగేంద్రపై కేసులు బనాయించి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. అతనికి కావాలని చెప్తాను.